నమస్కారం. ఇప్పుడు గ్రహాలు యొక్క గమనాలు మారుతున్న ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాల యొక్క గమనం వల్ల కొన్ని రాశుల వారికి రాబోయే 4 ఏళ్లలో వారికి రాజయోగం పట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వారికి అనుకూలిస్తుంది. వారు ప్రజామన్నన పొందుతారు, ప్రజల యొక్క ఆదరణ పొందుతారు, ఇంటా బయట కూడా సుఖశాంతులు వెలువరిస్తాయి. ఎక్కడ చూసినా ఆనందంతో వాళ్ళు హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరిగిపోతాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా వారికి నేను చెప్పే ఈ రాశుల వారికి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాంటి రాశుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకి వచ్చే 4 ఏళ్లలో ఈ గ్రహాల యొక్క గమనం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు శని ఇస్తాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ శని కుంభరాశి వారికి ప్రస్తుతం మొన్న జనవరి 26వ తేదీ నుంచి శని ఏలినాటి శని ప్రారంభమైంది కుంభరాశి వారికి. అయినప్పటికీ కూడా కుంభరాశి వారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని ఈ కుంభరాశి వారికి ఎక్కువగా యోగించడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు. చాలా యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు. మీ జీవితానికి ఒక మంచి మార్గ నిర్దేశనం చేస్తాడు, మంచి డబ్బుని ఇస్తాడు, మంచి భోగభాగ్యాలను కల్పిస్తాడు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడం అయితే సహజం. మీరు శ్రమాధిక్యం వల్ల ఆయా ఫలితాలన్నీ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శ్రమాధిక్యం అంటే మీరు ఏదైనా ఒక మొదటి ప్రయత్నంలో ఆ ఫలితం రాకపోయినప్పటికీ మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 2వ ప్రయత్నంలో అయినా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీరు ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఆ విజయాన్ని మీరు అందుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి జాతకులకి శని వ్యక్తిగత జాతకంలో ఒకవేళ సరైన స్థానాల్లో లేకపోతే, అంటే శని నీచ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి జాతకులు శని అనుగ్రహం కోసం శని ఆరాధన చేయటం అనేది చాలా ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి శని, ఈ శని గ్రహాల యొక్క గమనం వల్ల, కాంబినేషన్స్ వల్ల ఈ శనిగ్రహం ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో మీకు శని అనుకూలించకపోతే శనికి సంబంధించిన దోషాలని నివృత్తి చేసుకోవడానికి శనికి సంబంధించిన పరిహారాలు చేయటం చాలా వరకు మంచి చేస్తుంది. అలాగే చాలా వరకు యోగవంతమైన ఫలితాలను ఇస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే అలాంటి రాశుల్లో, అంటే శని మంచిని ఇచ్చే రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. ఈ వృశ్చిక రాశి జాతకులకు కూడా ఈ శని యోగవంతమైన ఫలితాలు, అంటే రాబోయే 4 ఏళ్లలో చాలా యోగకారకుడుగా ఉంటాడు, యోగవంతమైన ఫలితాలను ఇస్తాడు. అయితే వృశ్చిక రాశి వారికి మాత్రం శని వ్యక్తిగత జాతకంలో మంచి స్థానాల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ శని మంచి స్థానాల్లో ఉండకపోయినప్పటికీ కూడా వారు శనికి సంబంధించిన పరిహారాలు చెల్లిస్తే చాలా వరకు కూడా వృశ్చిక రాశి వారికి కూడా యోగవంతమైన ఫలితాన్ని ఇస్తాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే అలాగే తులారాశి జాతకులకు కూడా శని రాబోయే 4 ఏళ్లలో చాలా అమోఘమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అన్ని రంగాల వారికి, ఈ రాశుల్లో ఉండే, ఈ 3 రాశుల్లో ఉండే అన్ని రంగాల వారికి కూడా మంచి యోగవంతమైన ఫలితాలను, మంచి యోగాన్ని ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ శని, ఇవన్నీ కూడా శనిగ్రహం వల్ల మీకు ఈ యోగవంతమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి శని భగవాను అంటేనే ఆయన ధర్మాన్ని రక్షించేవాడు. ధర్మం ఎక్కడ ఉంటుంటే, ధర్మం 4 పాదాల ఎక్కడుంటే ఆయన అక్కడ ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాడని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో కూడా మీరు ధర్మబద్ధమైన జీవితాన్ని
మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అధర్మంగా కనుక ధర్మాన్ని తప్పితే కనుక ఖచ్చితంగా శని యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని నేను హిందూ మూలంగా హెచ్చరిస్తున్నాను. అందువల్ల వ్యక్తిగత జాతకంలో మీకు శని నీచంలో ఉన్నప్పటికీ, శత్రుగ్రహాలతో చూడబడుతున్నప్పటికీ, లేకపోతే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం లేదు, కానీ మీరు ధర్మబద్ధమైన జీవితాన్ని కనుక ధర్మాన్ని పరిరక్షించకుండా మీరు అధర్మ మార్గంలో వెళ్తే ఖచ్చితంగా శని మీకు మిమ్మల్ని మీ భవిష్యత్తుకి అంతగా ఉపయోగపడాలని, అంతగా యోగించడని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల నేను చెప్పిన ఈ మూడు రాశుల వారికి శని శుభస్థితిలో ఉంటే, వారికి వ్యక్తిగత జాతకంలో శని శుభస్థితిలో ఉంటే వారికి అమోఘమైన ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ అశుభ స్థానాల్లో ఉన్నా, లేకపోతే నీచ స్థానంలో ఉన్న శత్రుగ్రహాలతో చూడబడుతున్నప్పటికీ కూడా వారు ధర్మ మార్గంలో నడుస్తూ శని ఆరాధనలు, శని జపతర్పణాలు చేస్తే కనుక ఖచ్చితంగా శని యోగించి ఖచ్చితంగా వారందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తాడని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శని ధర్మబద్ధుడు కాబట్టి, ధర్మాన్ని సంరక్షించేవాడు కాబట్టి ఆయన మన పూర్వజన్మ ఫలితాన్ని కూడా, మన పూర్వజన్మలో చేసిన కర్మాన్ని అనుసరించి కూడా మనకు ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరంతా ఒక్క విషయం గమనించాలి. మన దేశంలో చాలామంది, ప్రపంచం మొత్తం మీద కుంభరాశి వారు అనేక మంది ఉంటారు, కోట్లాది మంది ఉంటారు. అయితే ఈ కోట్లాది మందికి కూడా ఒకే రకమైన ఫలితాలు ఇస్తాడని మనం చెప్పడం, మనం ఆలోచించడం కూడా అది తప్పే అవుతుంది. అందువల్ల ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని యోగిస్తాడో, ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని శుభగ్రహాలతో వీక్షింపబడుతున్న శుభ స్థానాల్లో ఉంటాడో, ఎవరికైతే వృశ్చిక రాశిలో శని మంచి స్థానాల్లో ఉంటాడో, ఎవరికైతే శని తులారాశి జాతకులకి, ఎవరికైతే మంచి స్థానాల్లో వ్యక్తిగత జాతకాలలో మంచి స్థానాల్లో ఉంటాడో వారందరికీ కూడా శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు, ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాడు. ఒకవేళ శని యోగించినప్పటికీ కూడా మీరు ధర్మబద్ధమైన జీవితం మీరు అలవరుచుకోకపోతే, ధర్మంగా మీరు నడుచుకోకపోతే ఖచ్చితంగా శని తిరోగామ ఫలితాలనే ఇస్తాడని మీరు ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల శని ఇవన్నిటికీ, ఈ యోగాలన్నిటికీ శనే ప్రధానమైన కారకుడు కాబట్టి శని ఆరాధన అనేది ఇక తప్పకుండా చేయాలి. అలాగే ధర్మాన్ని రక్షిస్తూ మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయాలి. ఒకవేళ సహాయం చేయకపోయినా సరే మౌనంగా ఉండాలి, తప్పించి వారి యొక్క నాశనాన్ని మీరు కోరుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి ఫలితాలనే ఇస్తాడని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.